హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారత క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిన ఈజిప్ట్, ఈ క్షిపణి సాంకేతికతను భారత్ బదిలీ చేయాలని కూడా ఈజిప్ట్ కోరుతోంది. అయితే ఈ ఒప్పందానికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. భారత్కు చెందిన ప్రళయ క్షిపణిని కొనుగోలు చేసేందుకు ఈజిప్ట్ ఆసక్తి చూపింది. ఈజిప్ట్ సైనిక ఉత్పత్తి మంత్రిత్వ శాఖ ఈ విషయమై భారత రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ అయిన డిఆర్డీఓతో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ కింద ఈ క్షిపణిని ఈజిప్ట్ కొనుగోలు చేయాలనుకుంటోంది. ప్రళయ్ భారతదేశం యొక్క స్వల్ప శ్రేణి ఉపరితలం నుంచి ఉపరితల బాలిస్టిక్ క్షిపణి. ఈ క్షిపణి అనేది ఎక్సో అట్మాస్పియరిక్ ఇంటర్సెప్టర్ మిసైల్, పృథ్వీ డిఫెన్స్ వెహికల్ మరియు ప్రహార్ టాక్టికల్ మిసైల్ కోసం అభివృద్ధి చేయబడిన సాంకేతిక పరిజ్ఞానం యొక్క కలయిక ప్రళయ్. ఈ క్షిపణి నిర్మాణానికి సంబంధించి ఈజిప్ట్ మిలిటరీ ప్రొడక్షన్ మంత్రిత్వ శాఖ డిఆర్డీఓతో చర్చలు జరిపిందని గల్ఫ్ దేశాల ప్రసిద్ధ రక్షణ వెబ్సైట్ టాక్టికల్ రిపోర్ట్ పేర్కొంది. హోలోకాస్ట్ క్షిపణి యొక్క సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేయాలని ఈజిప్ట్ కూడా డిమాండ్ చేసినట్లు నివేదికలో ఉంది. ఈ క్షిపణిని దేశీయంగా తయారు చేసేందుకు అనుమతి కూడా కోరుతోంది. అయితే ఈ ఒప్పందానికి సంబంధించి భారత్ వైపు నుంచి ఎలాంటి అధికారిక సమాచారం వెలువడలేదు. 2022లో భారతదేశం మరియు ఈజిప్ట్ మధ్య ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని బలోపేతం చేయడానికి ఒక అవగాహన ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. ఈ ఒప్పందంపై భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఈజిప్ట్ ప్రధాని జనరల్ మహమ్మద్ జాకీ సంతకాలు కూడా చేశారు. దీని తర్వాత ఇరు దేశాల రక్షణ సంబంధాల్లో తీవ్ర కలకలం రేగింది. ఈసారి భారత గణతంత్ర దినోత్సవానికి ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా ఎల్సిసి ముఖ్య అతిథిగా వచ్చే అవకాశం ఉంది. ఆయన భారత పర్యటనలో రక్షణ రంగంలో పలు ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. ప్రళయను అభివృద్ధి చేసే ప్రాజెక్టు 332.88 కోట్ల బడ్జెట్తో మార్చి 2015లో ఆమోదించబడింది. దీనిని డిఆర్డీఓ పరిశోధన కేంద్రం భవనం రూపొందించింది. ప్రళయ క్షిపణి బరువు 5 టన్నులు. ఇందులో 370 నుంచి 700 కిలోల అధిక పేలోడు పదార్థాలను వార్హెడ్గా నింపుతారు. ఈ క్షిపణికి శక్తిని అందించడానికి 2 దశల రాకెట్ మోటార్ మరియు యుక్తిగల రీఎంట్రీ వాహనాన్ని 3వ దశగా ఉపయోగించారు. ప్రళయ క్షిపణి యొక్క ఆపరేషన్ పరిధి 150 నుండి 500 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఒకవేళ ప్రళయ్ ఒప్పందానికి సంబంధించి భారత వైపు నుంచి సమాచారం అధికారికంగా కనుక బయటకు వస్తే మనం ఇంకో అడుగు టెక్నాలజీలో ముందుకు వేసినట్టే. ఎందుకంటే ఈజిప్ట్ లాంటి దేశం కూడా మన దేశం యొక్క సాంకేతికతకు చేయి చాపిందంటే మనం ఏ స్థాయిలో ఉన్నామో మనకు అర్థమవుతుంది. రానున్న రోజుల్లో భారత్ ఇంకొన్ని విజయాలను సొంతం చేసుకుని అన్నింటిలో ముందంజ వేయాలని ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. చూశారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.